ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. బోనరా, ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ చేతిలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతలు 15:8 ప్రేమని దేవుని కుమారి కుమారుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరము అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, యథార్థవంతులు చేసే ప్రార్థనే దేవుడి కట ఆనందాన్ని కలిగిస్తుందట. అయితే ఈరోజు నీ ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోవడం ప్రారంభించండి. ఎప్పుడు మీ ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది అంటే, యథార్థవంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవునికి ఆనందం కలుగుతుంది. అయితే ఒకసారి పరిశీలన చేసుకో, ఈరోజు యథార్థత లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే దేవునికి దుఃఖం కలుగుతుంది. అందుకే ఈరోజు నీ ప్రార్థన ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటని జాగ్రత్తగా మనం గమనించగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం యథార్థంగా ప్రార్థన చేయకపోతే జవాబు రాదు కదా. యథార్థంగా ప్రార్థన చేయకపోతే మనం అడిగిందంతా ఎంతమాత్రం పొందుకోలేము కదా. ఆ విషయాన్ని పరిశీలన చేసుకోండి. ఎప్పుడైతే దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందో ఆ మాటలే దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి దుఃఖం కలిగించే విషయాలు కానీ, దేవుణ్ణి బాధ పెట్టే విషయాలు కానీ, అలాంటి ప్రార్థన కానీ మనలో ఉంటే ఎంతమాత్రం కూడా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు అనే విషయాన్ని స్పష్టంగా మనం ఆలోచించాలా. మరి ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడంటే, మన ప్రార్థన యథార్థంగా ఉండాలా. యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం. ఈరోజున పైకి భక్తిగా నటిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఈరోజు పైకి మంచివాడిగా ఉన్నట్టు నటిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఈరోజు నీకే ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నావేమో. ఒకసారి ఆలోచించే, నిజముగా ఉన్నది ఉన్నట్లుగానే నీ జీవితంలో ప్రవర్తిస్తూ ఉన్నావా? ఏసేపుడు మీరు గమనించండి, ఉన్నది ఉన్నట్లుగానే బ్రతికాడు. లోపల ఒకలాగా బయట ఒకలాగా బ్రతకలేదు. యోబుని చూడండి, అలాగే యథార్థంగా బ్రతికాడు. భక్తులందరూ యథార్థంగా బ్రతికారు కనుక దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించాడు. వారి ప్రార్థనలు బట్టి దేవుడు ఆనందించాడు. మరి ఈరోజు నీ ప్రార్థన బట్టి మరి దేవుడు ఆనందిస్తున్నాడా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. మంచిది నేనైతే కోరుకుంటా ఉన్నాను, మీ ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థన లేక భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. నిజమే, మీరు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు నాయనా. మా ప్రార్థన నీకు ఆనందాన్ని కలిగించకపోతే ప్రయోజనం ఏమీ లేదు. మా భక్తి అంత వృధానే. ఈరోజు నైనా మేమందరము నైనా మా ప్రార్థన మీకు ఆనందాన్ని తెచ్చే రీతిగా మేము ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. యథార్థవంతులంగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభువా. యథార్థవంతుల యొక్క ప్రార్థన మీకు ఆనందకరమని మీరు చెప్తా ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోనైనా యథార్థత ఉన్నట్లు సహాయం దయచేయండి. వారి ప్రార్థనలు, వారి మొరలు మీరు ఆలకించండి నైనా. అయ్యా, వారి ప్రార్థనలు బట్టి మీరు ఆనందించండి ప్రభు. మీకు లెక్కలేని స్తోత్రాలు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో వాగ్దానాన్ని వింటూ ముందు కొనసాగుతూ ఉన్నారో, మీరు వారిని దీవించి ఆశ్రదించి కృపలతో నింపమని, ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని దినముడ్లారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమని దినముడ్లారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగ్గా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిసరాల్లో పాలు పొందాలని ఆశ మీకున్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.